ఎస్డి అడ్వెంచర్. ఇది ఏంటంటే కంప్లీట్ టూరింగ్ వెహికల్ అనమాట. అండ్ ఇది కూడా ఇంజిన్ కెపాసిటీ అనేది 334 సీసీ. సో చూసుకున్నారు కదా, ఇందులో అయితే కనుక మనకి టోటల్ బ్లాక్ కలర్, ఇంకోటి సిల్వర్ కలర్, అండ్ ఇది వైట్ అవుట్. వైట్ కలర్ అనేది కూడా మనకి రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ ఇది కాస్ట్ కూడా మీకు వెరీ హెవీ. అండ్ ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి మీకు ఇది 334 సీసీ లిక్విడ్ కూలెంట్ ప్లస్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్. ఇది కూడా మనకి 4-స్ట్రోక్ ఇంజిన్ సింగిల్ సిలిండర్ వస్తుంది విత్ సింగిల్ ఎగ్జాస్ట్. ఎగ్జాస్ట్ అనేది మనకి సింగిల్ ఎగ్జాస్ట్, ఓన్లీ సింగిల్ ఎగ్జాస్ట్. కాకపోతే ఏంటంటే మీకు ఇది 4-స్ట్రోక్ ఇంజిన్ సింగిల్ సిలిండర్. అండ్ మీకు టార్క్ వచ్చేసి మీకు ఇది హై ఎండ్ టార్క్ 29.84 NM విత్ 6,700 రొటేషన్స్ పర్ మినిట్. మీకు ఫ్యూయల్ ఇంజెక్షన్ వచ్చేసి మీకు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్. అండ్ గేర్ బాక్స్ కూడా మీకు ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు ఇది 15.5 లీటర్స్ విత్ ఎక్స్ట్రా హెవీ హెవీ ట్యాంక్ అనమాట మీకు ఇది. అండ్ వెయిట్ వచ్చేసి మీకు 184 కిలోస్ ఓన్లీ కర్వ్ వెయిట్. సీట్ హైట్ వచ్చేసి మీకు 815 mm ఫ్రమ్ సీట్ హైట్, గ్రౌండ్ టు సీట్ హైట్ అనేది మీకు 815 mm వస్తుంది. సో ఈజీగా మీరు హ్యాండిల్ అనేది హ్యాండ్లింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ టర్నింగ్ రేడియస్ అనేది కూడా మీకు ఇది హెవీగా ఉంటుంది. సో కంప్లీట్ మెంట్ ఫర్ బై టూరింగ్ వెహికల్ అనమాట. టూరింగ్ కోసం మాత్రమే ఇది డిజైన్ చేయబడింది. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మీకు 90x90 ఇంచెస్, రేర్ టైప్ వచ్చేసి మీకు 130x80 ఇంచెస్. ఫ్రంట్ సస్పెన్షన్ కూడా మీకు ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్స్. మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది వెరీ హెవీగా ఇచ్చారు. సో కంప్లీట్ టూరింగ్ వెహికల్ కాబట్టి మీకు ఇది హెవీ సస్పెన్షన్ అనేది డిజైన్ చేయబడింది. అండ్ మీకు ఇది రేర్ సస్పెన్షన్ ఫ్రంట్ బ్రేక్స్ వచ్చేసి విత్ డిస్క్ విత్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అండ్ ఏబిఎస్. సో ఇది ఇక్కడైతే కనుక మనకి ఇందులో చాలా స్పెసిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. మెయిన్లీ ఏంటంటే మనకి ఇది, సో డిస్ప్లే చూసుకున్నారు కదా, ఇది మనకి ఏంటంటే విత్ బ్లూటూత్ కనెక్టివిటీ డిస్ప్లే. మీకు ఇందులో చాలా స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో మెయిన్లీ వచ్చేసి మనకి ఓడోమీటర్, ఓడోమీటర్ ఏంటంటే మనం తిరిగి మెయిన్ మీటర్ అనమాట, అలాగే ట్రిప్ బి ఓడోమీటర్, యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ ఏంటంటే కనుక మనకి ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతున్నాము, ఎంత డిస్టెన్స్ అనేది ఉంది. అండ్ అలాగే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎకానమీ కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ మీకు బ్రైట్నెస్ అనేది కూడా మనకి ఇందులో అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. సో 25, 50, 75, 100. సో అలాగే డిస్ప్లే అనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే సో మీకు ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఏంటంటే వెదర్ని బట్టి కూడా కండిషన్ అనేది మనం మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఓడోమీటర్ అనేది సేమ్ చెప్పాను కదా. ఇందులో గేర్ ఇండికేటర్ అండ్ ఫ్యూయల్ ఇండికేటర్. సో ఇందులో కూడా మనకి సేమ్ టు సేమ్ రోడ్ మోడ్, రెయిన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్, 3 మోడ్స్ ఉంటాయి. ఈ మోడ్స్ అనేవి కూడా మనకి ఈ సస్పెన్షన్, సారీ, ఈ ఏబిఎస్ అనేది మనకి ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి బ్లూటూత్ ఇచ్చారు కదా. బ్లూటూత్ అనేది ఏంటంటే వన్స్ మీకు వెహికల్ రిజిస్టర్ అయిన తర్వాత మీ నేమ్ మీద అది మీకు మీ మొబైల్ నెంబర్కి లింక్ అప్ అయి ఉంటుంది, అప్పుడు మీకు ఇది బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఎస్డి అడ్వెంచర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, అది మనకి ప్లేస్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ నావిగేషన్ సిస్టమ్ అనేది చూపిస్తుంది. సో దాంట్లో ఏంటంటే మనకి ఒక లొకేషన్ పెట్టుకున్న తర్వాత మ్యాప్లో ఆ లొకేషన్కి ఎంత డిస్టెన్స్లో ఎంత రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్ అండ్ స్ట్రైట్ అయితే కనుక స్ట్రైట్ అని చెప్పేసి చూపిస్తుంది. సో జస్ట్ ఆరో మార్క్స్ మాత్రం మనకి చూపిస్తుంది. అండ్ అలానే మీకు ఇక్కడ ఫోన్ ఇండికేటర్, మెసేజ్ ఇండికేటర్ అండ్ సిగ్నల్ ఇండికేటర్, సో 3 ఇండికేటర్స్ అనేవి వస్తుంది. ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మీకు. సో చూసారు కదా, ఫోన్ ఇండికేటర్, మెసేజ్ ఇండికేటర్ అండ్ సిగ్నల్ కూడా చూపిస్తుంది. సో ఇదేంటంటే వన్స్ మీకు పేర్ అయిన తర్వాత మాత్రమే ఇది అనేది చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్స్, ఇందులో ఏది ఇక్కడ వెహికల్లో ఏం డ్యామేజ్ ఉన్నా కూడా అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో చూసారు కదా, ఇక్కడ మనకి టైం కూడా చూపిస్తుంది. ఇది స్పీడోమీటర్, ఇది ఆర్పిఎం అండ్ ఇది స్పీడోమీటర్. సో ఇలా ఈ డిస్ప్లే అనేది కూడా మనకి అడ్జస్టబుల్ అనమాట. జస్ట్ ఈ పక్కన ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, వీటిని లూజ్ చేస్తే కనుక మనకి ఇది ఆటోమేటికల్లీ కిందకి పైకి మూవ్ అవుతుంది. సో ఫ్రంట్ విండ్షీల్డ్ వచ్చేసి మనకి ఎయిర్ అనేది మనకి డైరెక్ట్గా తగలకుండా, సో ఈ విండ్షీల్డ్ అనేది ప్రొటెక్షన్ కోసం మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ మెయిన్లీ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఒక ఫోన్ హోల్డర్ ఒకటి పెట్టుకుంటే కనుక టైప్ A టైప్ C, చూసారు కదా, టైప్ A టైప్ C రెండు కూడా ఇది బై డిఫాల్ట్ వస్తుంది కంపెనీ నుంచి. సో ఇవి కూడా మనకి బై డిఫాల్ట్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇది హజార్డ్ పార్కింగ్, 4 ఇండికేటర్స్, ఈ బటన్ నొక్కితే కనుక 4 ఇండికేటర్స్ అనేవి కూడా ఒకేసారి ప్రెస్ అవుతుంది, అంటే ఫాగ్ లైట్స్ అనమాట. ఓకే. అండ్ ఇది క్లచ్ వచ్చేసి మీకు స్లిప్పర్ క్లచ్. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఫ్రంట్ హెడ్లైట్ హై బీమ్, దిస్ ఈజ్ లో బీమ్ అండ్ ఇది పాసింగ్.